చేశావండి. ఆ దేవుడు మనకెందుకు ఇంత అన్యాయం చేశాడు? నా బంగారు తల్లిని నా నుంచి ఎందుకు దూరం చేశాడు? ఊరుకు అన్నపూర్ణ, ఊరుకు. జరిగిన ప్రతిదానికి వెనక మనకు తెలియని కారణం ఏదో ఉంటుంది. పరిస్థితులకు తట్టుకుని బ్రతకడమే మన కర్తవ్యం కనుక ఆ కిష్టిగాడు తప్పించు పారిపోయి నెలాళ్ళు అయిపోయింది. పోలీసులు వాడిని పట్టుకోలేదు, వాడు జాడ మనకు తెలియదు. ఏ క్షణంలో మన పైన పడి మన బతుకు ఆల్కౌం చేసేస్తాడోనని హడిలు చూస్తున్నాను. ధర్మ, వాడి బెడద తప్పించుకోవాలంటే మనకు ఒక్కటే మార్గం. ఏమిటది? వాడు మనల్ని వెతుక్కుంటూ రావాల్సింది ఇక్కడికే కదా. ఈ లోపల మన ఆసుపత్రులు అన్నీ అమ్మేసుకుని వెళ్ళిపోయి మనం పట్టణంలో సెటిల్ అయిపోతే వాడు మన దారి కనిపెట్టలేడు కదా. అవును, పట్నంలో 35 మంది దొంగనాయాళ్ళే ఉంటారు, వాళ్ళలో మనం కూడా కలిసిపోవచ్చు. అబ్బా, అక్కడ కూడా దొంగనాయాళ్ళకి బతకక్కలేవయ్యా. గుమ్మలో కుక్కని గేట్లో గోర్ఖాని పెట్టుకుంటే అక్కడ కూడా పెద్ద మనుషులే బతకొచ్చు. అయితే 2 రోజులు మకాం మార్చేద్దాం. ఏర్పాట్లు చేసేయమంటావా? మరి అక్కడ వ్యాపారంలో మన ఇద్దరికి జాయింట్. అలాగే గబ్బది పెడదాం, అలాగే డాన్స్ కూడా పెడదాం. వెళ్ళిపోతున్నాడు. ఒకప్పుడు నా కొడుకును నాకు దూరం చేసిన భగవంతుడు, ఆఖ రోజులో నిన్ను నా దగ్గరికి చేర్చటం నా అదృష్టం. నాకు కొరువు పెట్టే అధికారం నీకే ఉంది కృష్ణయ్య. బంగారు కృష్ణయ్య, నా ఆస్తిపాస్తుల మీద సర్వాధికారాలు నీకే రాశాను. ఎందుకో తెలుసా? నీ మంచితనం మీద నాకు నమ్మకం కలిగింది గనక ఈ ఐశ్వర్యాన్ని పేదల కోసం, అనాథల కోసం, బాధల్లో ఉన్న మనుషుల కోసం ఖర్చు పెడుతూ వాళ్ళకి అన్నదండగా నువ్వు ఉండాలి. తప్పకుండా బాబు గారు. నా ఆశయాలను నెరవేరుస్తూ ప్రేమకు ప్రతిరూపమై ఉంటావని ఆశిస్తూ ఆశిస్తూ. బాబు గారు, జ్యోతివి నీవే, ఏ కోవెల హారతి నీవే, ఇహమై పరమై వరమై వెలగవే. నా జీవన జ్యోతివి నీవే, ఏ కోవెల హారతి నీవే. బ్రతుకు నీవుగా మిగిలావు, ఏ దేవత తడుపున పుట్టావు, నా జన్మకు దీపం పెట్టావు, కదిలే శిలలో మమతే నీవులే. నా జీవన జ్యోతివి నీవే, ఏ కోవెల హారతి నీవే. నా చూపులు కాపుగ చేశాను, ఆ దేవుడు ఇచ్చిన ఆయునే, ఆ దేవుడు ఇచ్చిన ఆయునే, నీ కోస
కోసం ధారగపోస్తాను మదిలో మెదిలే బంధం నిదిలే నా జీవన జ్యోతి నీవే ఈ కోవెల హారతి నీవే మీ సాయం వల్ల పోయిన సంవత్సరం పెద్దమ్మాయి పెళ్లి చేశామండి. ఈ సంవత్సరం చిన్నమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాం. తమరు దయ చూపిస్తే. మేనేజర్ ఏం బాబు, వీరికి 5000 ఇచ్చి పంపించండి. అలాగే ధర్మప్రభువులు. బాబు గారు, మీరు అందించిన ఐశ్వర్యాన్ని మీ ఆశయాలకు అనుగుణంగా ఖర్చు పెడుతూ నా బాధ్యత నెరవేరుస్తున్నాను. చేయి జాపిన ప్రతి మనిషికి లేదనకుండా సేవ చేస్తూ సహాయపడుతున్నాను. బాబు గారు, అనంతమైన ప్రేమని గుండెల్లో నింపుకుని నా జ్యోతి వెలుగులో జీవితం సాగిస్తున్నాను. అయ్యర్ గారు, అమ్మా, నేను లేనని డాడీ వంటల్లో మీ ఇష్టం వచ్చినట్టు కారం వేస్తే మాత్రం ఊరుకునే లేదు. అలా జరిగేదే లేదు అమ్మా గారు. సామాన్ త్వరగా తీసురా, అప్పుడు కూడా తీసురా. ఏమిటి మేనేజర్ గారి సామాను? ఈరోజు సోమవారం కదండి, అమ్మాయి గారు సెలవులు అయిపోయాట, హాస్టల్కి వెళ్ళిపోతాను అంటున్నారు. అమ్మాయి మొన్ననేగా వచ్చింది, నెల రోజుల సెలవులు అప్పుడే అయిపోయా. చూడండి, డాడీకి రాత్రి 8 గంటలకల్లా చపాతీలు పాలు మర్చిపోకుండా సిద్ధం చేస్తాను అమ్మాయి గారు. రంగయ్య, పళ్ళు ఊరగాయలు అన్ని బాగా ఎక్కువగా సర్దావా? కార్లో పెట్టు. అమ్మా జ్యోతి. డాడీ, అయ్యర్కి మీ మంచి చెడ్డల గురించి వార్నింగ్ ఇచ్చి మరీ మరీ చెప్పాను, మీరు కూడా. నా సంగతి సరేనమ్మా, ఆ హాస్టల్లో ఆ సిటీలో నీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోమ్మా. రోజు విడిచి రోజు ఫోన్ చేయడం మర్చిపోకమ్మా. అది సరే, కానీ డాక్టర్ ఇచ్చిన మందులు టానిక్లు మర్చిపోకుండా వాడాలి. అలాగే పదమ్మా.